Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రానికి ఊపిరి పోసే నిర్ణయం. భారీగా నిధులు కేటాయించిన సీఎం జగన్. ఆక్సిజన్ ఇప్పుడు ఏ నోట విన్నా అదే మాట. ఏపీ వ్యాప్తంగా సామాన్యుల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినిపిస్తోంది. ఇటు మంత్రులకు వీఐపీలకు ఫోన్లు వచ్చినా అందులో ఆక్సిజన్ గురించే సగానికి పైగా కాల్స్ ఉంటున్నాయి. అంతలా ఏపీలో ఇప్పుడు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. దీనికి ముఖ్యంగా రాష్ట్రంపై కరోనా పంజా విసరడమే కారణం. తొలి వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ ఏపీపై సునామీలా విరుచుకుపడుతోంది. ఎవరని వదలడం లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా అందరి మీద పడగ విప్పుతోంది. ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఓవైపు రోజుకు 22,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా 2 రోజు 90 పైగా మరణాలు నమోదయ్యాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేదు. ఆఖరికి గిరిజన గ్రామాలు, మారుమూల పల్లెటూర్లను సైతం కరోనా వదలడం లేదు. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఏపీలో కరోనా మరణాలు ఎక్కువగా పెరగడానికి ఆక్సిజన్ సమయానికి అందకపోవడమే కారణమవుతోంది. చాలా మంది కరోనా రోగులు చివరి వరకు సమస్యను గుర్తించలేకపోతున్నారు. గుర్తించే సమయానికి వారికి అందుబాటులో ఆక్సిజన్ ఉండడం లేదు. దీంతో ఆక్సిజన్ అందక ఎందరో అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలో ఆక్సిజన్ అవసరం ఉందని గ్రహించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు భారీగా నిధులు కేటాయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 309.87 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇక మరో 10,000 అదనపు ఆక్సిజన్ పైపు లైన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు గాను 60 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు ఇన్ఛార్జిగా స్పెషల్ సిఎస్ కరికాల వలవనకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై కరికాల వలవన దృష్టి సారించనున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతులను ఆయన పర్యవేక్షిస్తారు.